పోలవరం మీద హైకోర్టులో ఉన్న స్టేని నిన్న హైకోర్టు కొట్టివేస్తూ, కింద కోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టివేస్తూ ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి ముందుకెళ్ళేదానికి ఒక పాజిటివ్ తీర్పు ఇవ్వటం జరిగింది. ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రాన్స్పరెన్సీగా ఉండాలని ఒక రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ తీసుకొస్తే, దాని మీద కోర్టుకు వెళ్ళటం, తర్వాత ఈరోజుకు పాజిటివ్గా రావటం కూడా చాలా సంతోషమైన పరిణామం. మేము చెప్పినట్టుగా నవంబర్ 1వ తారీఖున పోలవరం పనుల్ని స్టార్ట్ చేస్తాం అని మేము గతంలో చెప్పాం. ఎందుకంటే ఈ 4 నెలలు వరదలు ఉంటాయి కాబట్టి, వరదలు తగ్గేదాకా కూడా పనులు ఏమీ స్టార్ట్ చేయలేము కాబట్టి, నవంబర్ 1వ తారీఖు నుంచి పోలవరం పనులు స్టార్ట్ చేస్తామని చెప్తే పాపం ప్రతిపక్షాలు కానీ అనేక మంది కానీ పోలవరం ఆపేసినట్టు, పోలవరం అసలు ఇంకా వెనక్కి వెళ్ళిపోయినట్టు రకరకాలు మాట్లాడారు, ప్రజల్లో గందరగోళం అంతా కూడా చేశారు. ఆ రోజు మేము ఒక మాట కూడా చెప్పాం, నవంబర్ 1వ తారీఖున ఎంతో దూరం లేదు, నవంబర్ 1వ తారీఖున ఇంకా 2-3 నెలల టైం ఉంది, అందరం ఇక్కడే ఉంటాం, మీరు చూస్తాం మేము చూస్తాం, ఇదే ప్రశ్నలో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు నవంబర్ 1వ తారీఖు, నిన్న తీర్పు రావటం జరిగింది. ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి కొత్త ఏజెన్సీతో కూడా అగ్రిమెంట్స్ చేసుకోవటం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు దాదాపు నా ప్రెస్ మీట్ ఐపీఎల్ లోపలే నాకు తెలిసి పోలవరంలో కొత్త ఏజెన్సీ భూమి పూజ స్టార్ట్ చేసి ఏదైతే వర్క్ కూడా ఇనిషియల్ వర్క్ స్పిల్వేకి సంబంధించి రోడ్స్ కట్ ఆఫ్ రోడ్స్ అన్నీ కూడా పనులు కూడా ఈరోజు ప్రారంభమవుతున్నాయి. ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తే మాట తప్పం మడవ తిప్పం అనే ఒక ఏదైతే ఉందో దానికి సంబంధించి మేము నవంబర్ 1వ తారీఖు చెప్పాం, ఆ భగవంతుడు మీరు కోర్టులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ భగవంతుడు మా వెంట ఉంటాడు, మాట తప్పనివ్వడు, మా ముఖ్యమంత్రి చెప్పిన మాట అని చెప్పిన దానికి ఈరోజు చూసాం. నవంబర్ 1వ తారీఖు చెప్పాం, నవంబర్ 1వ తారీఖున ఈరోజే భూమి పూజ స్టార్ట్ పూజ చేస్తున్నాడు, వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. యథావిధిగానే ఏ విధంగా మేము చెప్పామో అదే విధంగా పోలవరం అనుకున్న టైంకి అనుకున్న దీనికి కంప్లీట్ చేసి కూడా తీరుతాం. ఏదైనప్పటికీ ఒక పాజిటివ్ అప్రోచ్లో పోతున్న మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు నిజంగానే ఒక ఈ ప్రభుత్వానికిను, ఏదైతే మేము ఇచ్చిన మాటకిను ఈరోజు భగవంతుడు మా అండగా ఉండటం నిజంగానే సంతోషం వ్యక్తం చేస్తూ, ఈరోజు నుంచి వర్క్ స్టార్ట్ అవుతాయి. ఇంకా గోదావరిలో 2 లక్షల క్యూసెక్స్ ఫ్లడ్ ఉంది, సో అది కూడా వర్క్ అయినా స్టార్ట్, ఇంకా అది కూడా అయిన తర్వాత కూడా ఇంకా కూడా కొర వర్క్స్ కూడా స్టార్ట్ చేసి అనుకున్న టైం లోపలే వార్ ఫుటింగ్ మీద పోలవరం ప్రాజెక్ట్ని ఫినిష్ చేసి తీరుతాం. ఇదే కాదు, వాళ్ళు దాదాపు ఆర్ఎన్ఆర్ని పూర్తిగా విస్మరించిన ఆర్ఎన్ఆర్ని కూడా కంప్లీట్ కూడా చేస్తాం మొత్తం కూడా. ఏ కాకుండా అన్ని ప్రాజెక్ట్స్ని కూడా కంప్లీట్ చేసి ఈ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి తీరుతాం. ఇప్పటికైనా సరే మేము ముందే చెప్తుంటాం అప్పుడప్పుడు, తొందర ఎందుకు పడతారు ప్రతిపక్షాలు కానీ, కానీ టైం ఉంది పాపం, ముందే మాట్లాడేయటం బోర్లు పడటం వాళ్ళకి అలవాటు అయిపోయింది పాపం. అందరూ కూడా గత ప్రభుత్వాలలాగా మాట తప్పటం, చెప్పిన అబద్ధం చెప్పకుండా అబద్ధాలు చెప్పటం, ప్రజల్ని మోసం చేయటం, అందరూ అలాగే ఉంటారు, ఈ ముఖ్యమంత్రి గారు కూడా అలాగే ఉంటాడు అనుకొని పాపం గత 2-3 నెలలు పాపం అన్నీ దాంతో వాళ్ళ పార్టీతో పాటు ఇంకొక ఇద్దరు కూడా 2-3 పార్టీలు కూడా స్టార్ట్ చేసి ఏదో పోలవరం అయిపోయింది, మూసేసాం ఇంకా క్లోజ్ చేసాం అబ్బా అది అన్నారు. మేము ఆ రోజు స్పష్టంగా చెప్పాం, తొందరపడద్దు, ఎందుకు తొందరపడతారు, నవంబర్ 1 ఇస్ నాట్ టూ ఫార్, ఇంకా ఎక్కువ దూరం లేదు, అందరం కూడా చూస్తామని చెప్పాం. ఈరోజు నవంబర్ 1 11 గంటలకి ఏజెన్సీ అక్కడ పూజ స్టార్ట్ చేస్తుంది, పని కూడా స్టార్ట్ చేస్తుంది. ఏదైతే హైకోర్టుకి వాళ్ళకి నిజంగా ఒక మంచి తీర్పు, ఎందుకంటే దాదాపు ఈరోజు మేము మనీ సేవ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఈరోజు వీళ్ళ చేసిన మాట్లాడిన మాటలు అన్నీ కూడా ఈరోజు అర్థమవుతూ ఉన్నాయి. ఒక పక్క ఇదే మేము కానీ సేవ్ కానీ చేయకపోయింటే 800 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తున్నాం,
పెద్ద బాబా చిన్న బాబా ఇంకో బాబా తెలియదు కానీ వాళ్ళ జోబిలోకి వెళ్ళుండే. కానీ ఈరోజు మేము ప్రభుత్వానికి ఆదాయం చేసి ఈరోజు ముందుకు వెళ్ళే పరిస్థితి, దానికి సమయం ఎన్నో మాట్లాడారు, ఇది రివర్స్ టెండరింగ్ కాదు, ఇది రివర్స్ అని ఎన్నెందో మాట్లాడారు వాళ్ళందరూ. ఇప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాదు. ఇప్పుడు కోర్టు తీర్పు తప్పంటారేమో, కోర్టు తీర్పు తప్పంటారా ఇంకో తీర్పు తప్పంటారా తెలియదు. కానీ అయినప్పటికీ మేము చెప్పినట్టుగా నవంబర్ 1 వీ హ్యావ్ స్టార్టెడ్, అనుకున్న టైంలో కూడా కంప్లీట్ చేస్తాం పోలవరాన్ని. ఈ లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేక శ్రద్ధతో దీన్ని కంప్లీట్ చేయటమే కాకుండా అనుకున్న టైంకే ఫినిష్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.
మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.